మన ప్రభువును మన రక్షకుడైన యేసయ్య పరిశుద్ధమైన నామములో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు దేవుని వాక్యము, నీ దేవుడైన యెహోవా నీకు తోడయున్నాడు, నీకేమీయో తక్కువ కాదు. ద్వితీయోపదేశకాండము 2వ అధ్యాయము 7వ వచనం. ద లార్డ్ యువర్ గాడ్ హ్యాస్ బీన్ విత్ యూ అండ్ యూ హ్యావ్ నాట్ ల్యాక్డ్ ఎనీథింగ్. డెటర్నమీ చాప్టర్ 2 వర్స్ 7. ఈరోజు దేవాతి దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య భాగమును బట్టి ధ్యానించుకుందాము. ప్రియమైన సహోదరి సహోదరులారా, మన దేవుడు ఈరోజు ఈ యొక్క వాక్యము ద్వారా మనల్ని బలపరుస్తున్నాడు. మనము ఏ విషయంలో కూడా ఎప్పుడు కూడా లోటు లేకుండా జీవించగలమని వాగ్దానం చేస్తున్నాడు. ఆయన మనకు తోడై ఉన్నన్ని రోజులు మనకు ఏమీ కూడా తక్కువ కాదు, ఎందుకంటే మనకు సమృద్ధిని ఇవ్వగల దేవుణ్ణి కలిగి ఉన్నాము కాబట్టి. నీవు ఈ రోజున నీకు నీ పిల్లలకు ఏమీ లేదు అని బాధపడకు. నీకు గర్భఫలము లేదని చింతించుకు. నీకు ఉద్యోగం రాదు అని దిగులు పడకు. నీకు ఆరోగ్యము లేదని కృంగిపోకు. ఏలే అనగా సకల ఐశ్వర్యవంతుడగు పరిపూర్ణుడును అయిన దేవుడు ఈరోజు మనకు వాగ్దానము చేస్తున్నాడు, నీకేమీ కూడా తక్కువ కానివ్వను అని. కీర్తనకారుడు కీర్తిస్తున్నాడు, నీవు నా బాధను దృష్టించి ఉన్నావు, నా ప్రాణ బాధలను నీవు కనిపెట్టి ఉన్నావు, కావున నీ కృపను బట్టి నేను ఆనంద భరితుడనై సంతోషించెదను. అవును ప్రేమైన సహోదరి సహోదరులారా, దేవుడు మన యొక్క కష్టాలను మన యొక్క బాధలను కన్నులారా చూస్తున్నాడు. మనము బాధపడుట కానీ మనము కన్నీరు విడువుట కానీ తండ్రి అయిన దేవునికి ఏమాత్రం ఇష్టం కాదు. ఆయన మనకు తోడు ఉన్నంత కాలము మనము ఏ విషయంలో కూడా తక్కువ వారము కాదు. ఆయనకు కలిగిన సమస్తమును మనకిచ్చి మన పాపములను ఆయన భరించి మనము పడాల్సిన వేదనను ఆయన సహించి మనల్ని తన రక్తము పెట్టి కొన్న యేసయ్య మనల్ని ఏ రోజు కూడా అనాథలుగా విడవడు, మనము ఆకలి గొనులాగునా చెయ్యడు. ఇజ్రాయేలీలకు చేసిన మేలులను జ్ఞాపకం చేసుకుంటూ భక్తుడు ఈ విధంగా అంటున్నాడు, నిజముగా అరణ్యములో ఏమీయో తక్కువ కాకుండా 40 సంవత్సరములు వారిని పోషించితివి. వారి వస్త్రములను పాతగిలిపోలేదు, వారి కాళ్లకు వాపురాలేదు. ఇదియుగాక రాజ్యములను జనములను వారికి అప్పగించి వారికి సరిహద్దులను ఏర్పరచితివి. ఇజ్రాయేలీలను ఐగుప్తు నుండి విడిపించి వారి యొక్క వాగ్దాన భూమికి వారిని దేవుడు క్షేమంగా చేర్చాడు. అయితే ఈ మధ్యకాల ప్రయాణము 40 సంవత్సరములు, అంటే వారు అన్ని సంవత్సరములు అరణ్య మార్గములో నడిచారు. ఎటువంటి వసతులు లేని ప్రాంతంలో నివసించారు. చీకటి పడితే ఒక దీపం కూడా లేని స్థలమందు వారు నిద్రించారు. క్రూర మృగాల మధ్య అడవి జంతువుల మధ్య సంచరించారు, అయినా కానీ వారికి ఎటువంటి హాని జరగలేదు. 40 సంవత్సరములు ఎండకు వానకు ఉన్నప్పటికీ వారి వస్త్రములు పాతవి కాలేదు. వారు ఐగుప్తు రాజ్యంలో ఉన్నప్పుడు ఏ విధంగా అయితే అన్నిటినీ తిని కడుపు నింపుకున్నారో అదేవిధంగా అరణ్యంలో కూడా పోషించబడ్డారు. ఆహారముకు కానీ నీటికి కానీ ఎటువంటి కొరత లేకుండా సంతోషంగా జీవించారు. 1000 కిలోమీటర్లు నడిచినా కానీ వారి కాళ్లకు కనీసం వాపు కూడా రాలేదు. ఇజ్రాయేలీలు అంత భద్రముగా క్షేమంగా ఎందుకున్నారంటే దేవుని తోడు వారితో ఉంది గనుక, దేవుని సన్నిధి వారి మధ్య సంచరించింది కాబట్టి. దేవుని నమ్ముకొని ప్రయాణము ప్రారంభించిన వారిని ఆయన ఎప్పుడూ కూడా విడవలేదు. పగలు మేఘస్తంభమై రాత్రి అగ్నిస్తంభమై వారిని నడిపించాడు. పరలోకము నుండి మన్నాను కురిపించి వారి ఆకలి తీర్చాడు. దాహంగా ఉన్న సమయంలో బండ ద్వారా నీటిని రప్పించాడు. అందును బట్టే వారు తమ నివసించబోవు దేశమును స్వతంత్రించుకోగలిగారు. ఈ రోజున ఈ యొక్క విలువైన ఆదరణ కలిగించు మాటలను వింటున్న ప్రేమైన సహోదరి సహోదరుడా, ఒక్కసారి జ్ఞాపకం చేసుకో, ఆయన తోడు మనతో ఉన్నంత కాలము ఎప్పుడూ కూడా మనము బాధపడవలసిన అవసరత కానీ భయపడవలసిన పని కానీ లేదు. ఎందుకంటే మనము సేవిస్తున్న దేవుడు, మనము ఆరాధిస్తున్న ప్రభువు మనల్ని ఎన్నడూ విడువడు, ఎడబాయడు. విశ్వాసిగా ఉండి నాకేమీ లేదు అని బాధపడుతున్నావా? దేవుణ్ణి కలిగి ఉన్న నీవు నాకేమీ రాదు అని దిగులు పడుతున్నావా? అయితే మనము విశ్వసించిన దేవుడు ఈ వాక్యం ద్వారా గొప్ప ఆదరణ మాటను మనకు సెలవిస్తున్నాడు. నేను నీతో ఉన్నంత వరకు ఏమీ కూడా నీకు తక్కువ కానివ్వను అని అంటున్నాడు. ఎవరి ఎదుట కూడా అవమానపరచబడనివ్వడు. నిన్ను ఇచ్చువానిగానే కానీ పుచ్చుకునేవానిగా చెయ్యను అని మనకు దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరుడా,
ఎటువంటి కఠినమైన పరిస్థితుల్లోని ఉన్నా కానీ కష్టాల్లో ఉన్నా కానీ మనము ధైర్యం కోల్పోవద్దు. మన దేవుడు మన యేసయ్య మనతో ఉన్నాడు. ఆయన మనకు ఏ విషయంలో కూడా లోటు చేయడు. ఇజ్రాయేలుని 40 సంవత్సరములు ఏ లోటు లేకుండా నడిపించిన నా దేవుడు నన్ను కూడా నడిపిస్తాడు అని విశ్వాసముతో నమ్మకముతో ఆయనపై ఆధారపడి జీవించువారముగా మనం ఉండాలి. వాక్యభాగము మన జీవితంలో కూడా ఫలించులాగున ప్రార్థించుకుందాము. అందరూ కూడా ప్రార్థనలో ఏకీభవించగలరు. ప్రార్థన. ప్రేమ కనికరములు కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, సర్వశక్తిమంతుడు అయిన మా దేవ, సర్వాధికారి అయిన మా ప్రియ ప్రభువ, మీ ఘనమైన నామాన్ని బట్టి మీకే కోట్లాది కోట్ల స్తుతి స్తోత్రములు చెల్లించుకుంటున్నాం ప్రభువ. అయ్యా తండ్రి, ఈరోజున ఎందరైతే బిడ్డలు వాక్యం విన్నారో వారు తండ్రి ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా, ఎటువంటి అంధకారములో ఉన్నా, ఎటువంటి కష్టాలు గుండా ప్రయాణిస్తున్నా తండ్రి, మీరు తోడు ఉన్నంతకాలము తండ్రి ఎటువంటి శ్రమ కూడా వారిని ఏమీ చేయలేదని వాక్యము ద్వారా మీరు తండ్రి బలపరిచిన విధానమును బట్టి స్తోత్రాలు ప్రభు. అయా కురుంగిపోతున్న బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకోండి. అయా తండ్రి, అప్పులలో కూరుకుపోయిన వారిని లేవనెత్తండి. అయ్యా ఆర్థిక సమస్యలతో సతమతం అవుతూ ఏమి చేయలేని పరిస్థితిలో బిడ్డలు ఉంటుండగా ప్రభా, యేసు నామంలో వారికి ఉన్న ఆర్థిక సమస్యను కొట్టివేయండి ప్రభా. అప్పు తీసుకునే వారిగా కాదు నా తండ్రి, అప్పు ఇచ్చే బిడ్డలుగా వారిని ఆశీర్వదించమని వేడుకుంటున్నాం. అనారోగ్య సమస్యలతో తండ్రి మంచాన పడి ఉన్న బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకోండి. అయ్యా అద్భుతమైన కార్యాన్ని జరిగించండి. అయ్యా సంపూర్ణమైనటువంటి స్వస్థత దయచేయండి. అయ్యా మీరు పొందిన దెబ్బల చేత బిడ్డలకు స్వస్థత కలుగుతుందని నమ్ముతుండగా, విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరుస్తుందని అయ్యా వారు నమ్ముతుండగా తండ్రి, మీరే తండ్రి వారి యొక్క నమ్మకాన్ని ప్రభా దృఢపరచండి. సంపూర్ణమైనటువంటి ఆరోగ్యము, స్వస్థత, నెమ్మది వారికి దయచేయమని వేడుకుంటున్నాం. అదేవిధంగా సొంత గృహం లేని బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాము తండ్రి, సొంత గృహాన్ని దయచేయండి. మరి ఎందరైతే బిడ్డలు గర్భఫలము లేక ఈరోజు నా కన్నీరు కారుస్తున్నారో, అవమానాలను నిందలను అనుభవిస్తున్నారో, యేసు నామంలో మూసి ఉన్న గర్భాన్ని మీరు తెరవండి తండ్రి. అదేవిధంగా నా తండ్రి, దూరదేశంలో ఉంటూ ఒంటరిగా జీవిస్తున్న బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకోండి. వారు చేస్తున్న పనుల్లో వారు మీరు తోడుగా ఉండండి ప్రభా తండ్రి. వారి యొక్క చేతి పనిని దీవించి ఆశీర్వదించండి. అయ్యా భార్యాభర్తల మధ్య ఉన్న విభేదాలను తీసివేసి ప్రేమ కలిగి జీవించే కృపను దయచండి. యేసు నామంలో విడిపోయిన కుటుంబాలు కట్టబడి సహాయం దయచేయమని వేడుకుంటున్నాం. అయ్యా తండ్రి, యవ్వనస్తులను మీ మార్గంలో నడుచుట కావలసిన జ్ఞానాన్ని దయచండి. చిన్న బిడ్డలను మీరు దీవించండి. అయ్యా చిన్న బిడ్డలో మీరు తండ్రి, ఆ బిడ్డలకు మీరు తోడై ఉండండి నా తండ్రి. వృద్ధులను మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభువా, వారిని మీరు బలపరచండి అయ్యా తండ్రి. అయా దేశాన్ని అధికారులను మీరు దీవించండి. మీ జ్ఞానము చొప్పున పాలించు కృపను దయచేయండి తండ్రి. అయ్యా ఎటువంటి అనారోగ్యాలతో ఉన్నా తండ్రి, కరోనా వైరస్ వల్ల తండ్రి దేశం చుట్టుముట్టకుండా మీ కాపుదలను కంచెను దయచండి. మీ హస్తము, మీ దక్షిణ హస్తముతో దేశాన్ని కాచి కాపాడమని వేడుకుంటున్నాం. జాబ్ లేని బిడ్డలకు జాబ్ను అనుగ్రహించండి. జాబ్ చేస్తున్న బిడ్డలకు ఏమైనా ఆటంకాలుంటే యేసు నామంలో వాటిని తీసివేసమని తండ్రి, మీ యొక్క కృపతో వారిని జ్ఞాపకం చేసుకోమని వేడుకుంటున్నాం. అదేవిధంగా తండ్రి, మ్యారేజ్ కొరకు మీ చిత్తమును బట్టి ప్రార్థిస్తున్న బిడ్డల జీవితాల్లో అద్భుతాన్ని, కార్యాన్ని జరిగించమని వేడుకుంటున్నాం ప్రభా. సాటి అయిన సహాయమును వారికి అనుగ్రహించమని బ్రతిమిలాడుకుంటున్నాం ప్రభా తండ్రి. ఈరోజు పెళ్లిరోజు, పుట్టినరోజు జరుపుకున్న వారందరినీ మీరు దీవించండి, ఆశీర్వదించండి. కృప, కాపుదల, నెమ్మది మీ సన్నిధి వారితో నిత్యము ఉండులాగున చేయమని వేడుకుంటున్నాం. వారిని మీరు ఆశీర్వదించమని బ్రతిమిలాడుకుంటున్నాం ప్రభా తండ్రి. ఇంతవరకు చేసిన ప్రార్థన అంతటినీ మీ పాద సన్నిధికి చేర్చుకోమని మనాదుడు సర్వశక్తిమంతుడైన యేసయ్య పరిశుద్ధమైన నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి, ఆమేన్. మీ యొక్క ప్రార్థన అవసరతలను మాకు తెలియజేయగలరు. మీ కొరకు మేము తప్పక ప్రార్థిస్తాము. మొదటిసారిగా మన యొక్క ఆదరణ వాక్యం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఈ వాక్యం మీకు ఆశీర్వాదకరంగా ఉండినట్లయితే అనేకులకు కూడా ఈ వాక్యాన్ని పంపి దేవుని యొక్క రాజ్య సువార్తలో మీరు కూడా పాలిభాగస్సులు కావాలని దేవుని పేరిట మనవి చేసుకుంటున్నాను. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించి, ఆశీర్వదించి, బలపరిచి, స్థిరపరచునుగాక. ఆమేన్.